రావు చెల్లని ప్రదేశానికి వెళ్తున్నాను ఎలాగో నిన్ను కదర్లేదన్నావుగా చల్లగా ఉండే ప్రదేశానిక తారేమా జాగ్రత్తగా ఉండో డోరేమో నేడు ఇంకా రాలేదు ఈ మధ్య వీడికి కోపం చాలా ఎక్కువైంది డోరేమోన్ ఎంత చలిగా ఉంది అవును నేను ఇప్పుడు ఎక్కడున్నానా ఉత్తర ధ్రువంలోనా దక్షిణ ధ్రువంలోనా డోరేమోన్ నువ్వు ఎక్కడున్నా బయటికి రా డోరేమోన్ ఇంకెప్పుడు నిన్ను అలా విసికించను ఎక్కడున్నావు నాకు కనిపించకూడదని ఎక్కడైనా దాక్కున్నావా డోరేమోన్ నా మిత్రమా ఆకాశం నుంచి ఇంత పెద్ద వస్తువు కింద పడిందంటి నోబిత ఏంటా శబ్దం ఏం చేస్తున్నా అమ్మా నేను భరతనాట్యం చేస్తున్నాను అంతే ఎంత పెద్దదిగా ఉంది అదిరిపోయింది వీడంటే నా వైపే వస్తున్నాడు బాబు అక్కడ ఆగు ఆగమంటానా ఇదేంటి ఇంకొకటి వచ్చి పడింది నోబిత మమ్మీ ఇప్పుడు నన్ను కథకళి సాధన చేస్తున్నాను ఒకవేళ ఇది రోబోట్ పార్ట్స్ అయి ఉంటాయా అది అర్థమైపోయింది ఇది ఎవరికో సంకేతం ఇచ్చి రోబోట్ పార్ట్స్ అన్నిటినీ రప్పిస్తుంది డోరేమోన్ ఇంత అద్భుతమైన గ్యాజెట్ ఇచ్చినందుకు నీకు నా ధన్యవాదాలు డోరేమోన్ 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 నేను దారి తప్పిపోయాను అప్పుడు ఒక పోలార్ బేర్ నన్ను వెంటాడింది చైను చైన్ అంటూనే నువ్వు నాకు సాయం చేసావు కదా అదిగో నువ్వు నాకు ఇవ్వాలనుకున్నది అక్కడుంది చూడు నువ్వే కదా నా కోసం పంపావు నాకు దీనికి సంబంధం లేదు ఏంటి సంబంధం లేదా మళ్ళీ ఇంకొక భాగమా అవి ఇక్కడికి రావడానికి కారణం ఇదే డోరేమోన్ ఇదేంటే ఇదే సిగ్నల్ ఇచ్చే గ్యాజెట్ ఆకాశం నుంచి రోబోట్ భాగాల్ని ఇదే రప్పిస్తుంది వీటన్నిటిని కలిపి నేను ఒక పెద్ద రోబోట్ చేస్తాను అందరిని ఆశ్చర్యపరుస్తాను ముందు దీని ఓనర్ ఎవరు కనిపెట్టి వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి దీని ఓనర్ ఎవరు ఉంటారో నార్త్ పోల్ శాంటా క్లాస్ లేక పోలార్ బేరా దీని పోలీసులకు అప్పచెప్దాం ఏమంటున్నావు నా మీద జాలిపడి ఎవరో నా కోసం దీన్ని పంపించారు